Like Miley. Oh yeah. Work it like Miley. Don't pop it like Hi friends, నేను మీ లక్ష్మణ్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటి అని అంటే, వాట్సాప్లో మనం గ్రూప్ క్రియేట్ చేయకుండా మన మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ అన్నిటికీ ఒకే మెసేజ్ సెండ్ చేయండి. అది చేయడం ఎలా అనే దాని గురించి చెప్తాను ఒకటేసారి ఒకే క్లిక్తో. అది ఎలాగంటే, ముందుగా రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. న్యూ బ్రాడ్కాస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలా ఓపెన్ అవుతుంది. ఎవరెవరికి మన మొబైల్లో ఉండే అందరికీ చేయాలన్నా కూడా అందరికీ చేసుకోవచ్చు. కొంతమందికి కావాలంటే కొంతమందికైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎవరెవరైతే కావాలో వాళ్ళందరికీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగా అందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టిక్ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. దీనికి వచ్చేసి మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. ఈ టాప్లో క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకు కావాల్సిన నేమ్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. దానికి ఆల్ ఫ్రెండ్స్ అని ఇస్తున్నాను. ఓకే, మనకి కావాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు. ఇంకా బ్యాక్ వచ్చేసి దీంట్లో కనుక మనం మెసేజ్ చేసినట్లయితే, చూడండి నేను మెసేజ్ చేస్తున్నాను, ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేశాను. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మనం విషెస్ చెప్తుంటాం కదా, రేపు న్యూ ఇయర్, దాని గురించి మనం విషెస్ చెప్పేదానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మెసేజ్ సెండ్ చేశాను కదా, అది ఇక్కడైతే మనకి గ్రూప్లో పెట్టినట్టుగా ఉంది. అదే అవతల రిసీవ్ చూద్దాం, వేరే మొబైల్లో చూడండి. ఈ విధంగా డైరెక్ట్ మన ఓన్ కాంటాక్ట్ నుంచి వచ్చేస్తుంది. అదే ఇంకా బ్యాక్ వచ్చేసి ఇది మెసేజ్ వాళ్ళు చూశారు కాబట్టి డబుల్ టిక్ పడింది. ఇంకా బ్యాక్ వచ్చేసి అదే మామూలుగా ఇదిగోండి, దాంట్లో ఉన్న మెంబర్స్ అన్నిటికీ ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఇలా బార్కాస్ట్ సింబల్ వచ్చేసి ఈ విధంగా మనం సెండ్ చేసినట్టుగా, దాంట్లో నుంచి సెండ్ చేసినట్లుగా వస్తుంది. ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. గ్రూప్ అనేది క్రియేట్ అవ్వదు వాళ్ళకేమో, మామూలుగా మన పర్సనల్లో నుంచే మెసేజ్ వచ్చినట్టుగా. అంటే మనం ఇలాగా మనం ఏదైనా ఒక మెసేజ్ని ఇలాగా టిక్ చేయకుండా ఒకటేసారి చేసి పెట్టుకుంటే దాంట్లో మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇంకొక ట్రిక్ ఏమిటంటే, ఇప్పుడు మన దాంట్లో ఏదైనా గ్రూప్ ఉంది, అది మనం ఏదైనా అప్డేట్స్ పెట్టాలి అని అనుకుంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదే ఎత్తుక్కునే పని లేకుండా ఇదిగోండి ఈ విధంగా క్లిక్ చేసి పిన్ ఉంది కదా, ఇలా లాంగ్ ప్రెస్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. పిన్ ఉంది కదా, ఈ పిన్ అనేది సెలెక్ట్ చేయండి. ఇలా పిన్ అయిపోయిందంటే ఇది ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. ఎన్ని మెసేజ్లు వచ్చినా ఈ కిందవే రన్ అవుతాయి, కానీ పై 5 మటుకు అలానే ఉంటుంది. ఇంకొకటి ఏమిటి అనంటే స్టార్ మెసేజ్, మీరు గమనించుంటారు కానీ దాని గురించి ఏదో మీకు తెలియదు. ఇదిగోండి స్టార్డ్ మెసేజెస్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తే 2 ఉన్నాయి. చూద్దాం ఇదిగోండి. ఇప్పుడు ఇది మనకి ఇంపార్టెంటు, కావాలి ఈ మెసేజ్ మనకి ఇంపార్టెంటు అన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని మనకి ఏ మెసేజ్ అయితే ఇంపార్టెంట్ అటువంటిది దాన్ని స్టార్ అనేది క్లిక్ చేయండి. పైన స్టార్ అనేది క్లిక్ చేసిన తర్వాత అలాగే మనకి ఎప్పుడు ఏ సమయంలో అయినా సరే మనకి ఇంపార్టెంట్ అనిపించింది అలా క్లిక్ చేయండి. ఆ మెసేజ్ వరకే చూసుకోవాలి అని అంటే ఇలాగ హోమ్ పేజ్కి వచ్చేసి దీన్ని 3 డాట్స్ క్లిక్ చేయండి. స్టార్డ్ మెసేజెస్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మనకి వచ్చేస్తుంది ఇంపార్టెంట్ మెసేజ్లన్నీ ఒక లిస్ట్ రూపంలో. ఇదిగోండి ఇప్పుడు నేను క్లిక్ చేసింది ఈ విధంగా ఇంపార్టెంట్ ఇవన్నీ అలాగా వచ్చేస్తాయి. మనకి వద్దు అనిపిస్తే ఇలాగ లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ ట్రిక్స్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ గైస్.